కంఫర్టబుల్గా బతకాలి, హ్యాపీగా ఉండాలి, చేతనైతే నలుగురు సహాయం చేయాలి, ఏదైనా చూసుకోవాలి. సార్ చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చారు. సరదాగా సరదాగా మీతో ర్యాపిడ్ ఫైర్ ఆడుకుందాం. అంటే బేసిక్ గా శ్రీరామ్ గారితో ఇంటర్వ్యూ అని అంటేనే చాలా డిప్లొమాటిక్ ఉంటుంది. ఓకే, ఆల్వేస్ నేను డిప్లొమాటిక్ గాని కాదు, నాకు చేయాల్సింది ఏంటంటే ఎవరికైనా లేదన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే వెళ్ళాలి. ర్యాపిడ్ ఫైర్ ఆడదామా సార్? ఓకే ఫైన్, చలో డన్. రిలాక్స్ ఉన్నారు కదా? నో ప్రాబ్లం. రైట్ 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 చలో. కరెంట్ జనరేషన్ యాక్టర్లో ర్యాంక్ వైజ్ ఇవ్వాలి అని అంటే నేను నలుగురు పేర్లు చెప్తాను, వాళ్ళకి ర్యాంక్ వైజ్గా మీరు చెప్పాలి. అందరు సెలబ్రిటీస్ ఆడిద్దే సార్, అందరు వాళ్ళ ఒపీనియన్ చెప్పిందే. సో నార్మల్ మహేష్ బాబు గారు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్. ఓకే, ఇప్పుడు మీకు ర్యాపిడ్ ఫైర్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఆర్ అల్లు అర్జున్? ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇది. ఒకటి సెలెక్ట్ చేయాలి ఎందుకు అని కూడా చెప్పాలి. ఇద్దరిలో అంటే కష్టం సార్. ర్యాపిడ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కష్టమే చెప్పడం. ఓకే, ఎందుకో చెప్పాలి సార్? అంటే ఆయన కాన్ఫిడెన్స్ అండి. ఈవెన్ అల్లు అర్జున్ గారు తక్కువ అని కాదు కానీ, బట్ సంభవం ఆయనకంటే మాస్ ఫాలోయింగ్ కానీ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ఉంటాడు మనిషి. ఓకే, డైలాగ్ డిక్షన్ పైగా నేను నాకు నా ఫ్రెండ్స్ అంటే రాజు బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, రాజు కనుక రాఘవ రఘు వీళ్ళంతా కదా చెప్తూ ఉంటారు. అంటే ఒకసారి వింటూ పెట్టేస్తారు అంటే చాలా గ్రాస్పింగ్ పవర్ తనకి. సో అదొకటి. అంటే ఈ మధ్య ఇంకా చాలా మెచ్యూర్ గా ఉంటాడు తను. సో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఆర్ చిరంజీవి? పవన్ కళ్యాణ్ సార్. ఎందుకు సార్? చాలా సార్లు అనిపిస్తూ ఉంటది, అంటే కొన్ని కొన్ని థాట్స్ నా మ్యాచ్ అవుతాయి. అంటే కొంచెం మీ నంబర్ జనసేన పెట్టినప్పుడు నేను మీకు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు జనసేన ఇమీడియట్ గా నేను కూడా పార్టీలో మొబైల్లో ఇది చేసేసుకున్నాను. నేను ఏంటంటే ఒక అప్పటికి ప్రేమంత మధురం ఏం లేదు కదా, ఒక నాలుగు జతలు బట్టలు పెట్టుకుని నా కార్లు వేసుకుని నేను వెళ్ళిపోవాలి, ఓకే, తిరగాలి అన్ని చోట్ల క్యాంపెయిన్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి నా డీజిల్ కొట్టించుకుని నా కార్లో నేను ఎక్కడుంటాను ఏంటని కూడా వద్దు నాకు, అసలు మొత్తం అన్ని ఇచ్చేసి వెళ్ళి అలా పార్టీలో ఆయనతో పాటు తిరగాలి. ఎందుకు తిరగాలి అనే అంటే అంటే ఆయన ఏదో చేయాలి నాకు తప్పన, ఎవరికి ఆయన ఏదో సంపాదిస్తారు సినిమా చేసి ఎవరికి పంచిపెట్ట సి దట్ యాటిట్యూడ్ ఆ హెల్పింగ్ నేచర్కి నేను సిద్ధ అని నేను అనుకుని వెళ్ళిపోవాలని అలాంటి ఆలోచించా. వెళ్ళిపోయి నేను తిరిగి సి మనం తిరుగుతూ ఉంటాం, ఎవరొకరికి మనకి డబ్బులు అవసరం ఏముంటుంది పెద్దగా, అయితే కొంచెం డీజిల్కి ఫుడ్ అంటారా ఒక పూట తిన్నా బతికేస్తారు, ఎవరొకరు ఇంటికి భోజనం పెట్టుకుంటే పెట్టరా పెడతారు బతికేస్తాం బతికేద్దాం అలాంటి ఒక మైండ్ సెట్కి వచ్చాను. అంత ఇష్టమైంది సార్? ఇష్టం అంటే సి ఇష్టం ఇన్ ద సెన్స్ అంటే ఆయన చేసే పని ఓకే. నాకంటే నేను అందరిని ఇష్టపడతాను, చిరంజీవి గారిని ఇష్టపడతాను, పవన్ కళ్యాణ్ ఇష్టపడతాను, తారకని ఇష్టపడతాను, అందరిని ఇష్టపడతాను. ఇష్టం వేరు, బట్ అంటే కొంతమందికి ఎందుకు మనం అట్రాక్ట్ అవుతుంటే ఎక్కడో మన ఆలోచనలు మన వేవలెంత్ వాళ్ళు వేవలెంత్ మ్యాచ్ అవుతాం. సో నాకు అనిపిస్తుంది ఎంత ఇంత డబ్బు నాకు వస్తే నేను ఇలాగే చేస్తాను కదా చెయ్యాలి కదా అన్న ఒక ఫీలింగ్. సో ఐ ఈజ్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ మీ. సో ఆ ఇది అనమాట, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు వీళ్ళందరూ ఏమైపోతారు ఈ బాండ్ ఏది మనకు, సో మనం అలా వెళ్ళిపోయి బతకలేమేమో అని ఒక చిన్న ఆశ. ఇప్పటికే వెళ్తా అలాగే ఒక సర్వీస్ అయితే చేస్తాను. అందుకని ఇంట్రొడ్యూస్ అని మైండ్ లో నేను కోరుకుంటున్నాను, వెళ్ళిపోవాలి నాకు పర్మిషన్ ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతాను అనమాట. ఫ్రీ బైడ్ లాస్ట్ 2019 ఎలక్షన్స్ లో ఓట్ వేశారండి? ఓటు ఎవరికి వేసారని ఎప్పుడు అడగకూడదు, మనం చెప్పకూడదు. కార్తీక దీపం మరి ప్రేమ ఎంత మధురం? ప్రేమ ఎంత మధురం అండ్ ఓట్. ఓకే, ఇంకా లేదు సార్ అవ్వేది కాదు, ఎందుకంటే అది ఒక ఎంత జనాల్లోకి వెళ్ళి ఎంత చేసినా కూడా ప్రేమ ఎంత మధురంతో కాదు. ఎందుకంటే అదే ఐ మీన్ ఆడియన్స్ దానికి ఉండుండొచ్చు, నెంబర్స్ దానికి ఉండుండొచ్చు, బట్ క్వాలిటీ ఆఫ్ ఇదిలో కానీ అండౌట్. మీరు ఈవెన్ నా కాస్ట్యూమ్ కానీ ఖర్చులు మీరు చెప్తే ఆశ్చర్యపోదు, 2 ఇయర్స్ నేను 20 లాక్స్ ఖర్చు పెట్టాను, ఇయర్లీ 12.5 లాక్స్ ఖర్చు పెట్టాను. ఎప్పుడు స్టేట్మెంట్ చేసి ఆడిటర్ సార్ ఎవరు సార్ ఇతను ప్రశాంత్ అంటే ఎవరు ఏంటి అంటే ఏమైందంటే ఇంత ఇంత అమౌంట్ ఉంది అంటే 2 1.5 మన ఇయర్లీ ఏ సీరియల్ అంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. సో మా డిజైనర్కి ఇచ్చిన డబ్బులు 25 లాక్స్ 2 ఇయర్స్ లో.
మీరు మీ డిజైనర్ మా లొకేషన్స్ క్వాలిటీ, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ చెప్తాడు అల్టిమేట్ శ్రీరామ్ మీ ఇప్పుడు నీ అసలు రేమంతరావు నాకు ఆ రాజేంద్ర గారు కూడా కాల్ చేసి చాలా బాగుందని ఆయన కూడా కాల్ చేశాడు డైరెక్టర్ కార్తీక్ దీపం డైరెక్టర్ కాల్ చేశాడు వెంకటేశ్వర ప్రొడ్యూసర్ తన కాల్ చేశాడు కాబట్టి ఐ కెన్ సే ప్రౌడ్లీ. ఇలా కాకుండా ప్రేమ ఎంత మధురానికి కాంపిటేటివ్ సీరియల్ ఏదైనా ఉంది అని అంటే అది అది మీరు చెప్పాలి. ఓకే నేను చెప్పకూడదు అది ఇది తలపగరంది అనుకుంటారు. సరే సార్, ఇప్పుడు నందకిషోర్ గారు మీకు మంచి ఫ్రెండ్ అని విన్నాను నేను. యాక్చువల్లీ నందకిషోర్ ఆర్ నిరుపం పరిటాల నిరుపమ్ ఆల్సో నాకు నిరుపమ్ము నాకు ఎప్పుడు ఓంకర్ గారు కూడా తెలుసు, వాళ్ళ ఫాదర్ బాగా తెలుసు. నేను బాలాజీ టెలిఫిల్మ్స్ యాక్ట్ చేసేటప్పుడు అప్పుడు తను యాక్టింగ్ ట్రయల్స్ లో ఉండేవాడు నిరుపమ్. ఇది క్లోజ్ టు మీ బట్ ఎందుకంటే మేము కలిసి తక్కువ, నందు నేను కలిసి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మేము మాకు క్రికెట్ బ్యాచ్ ఎంత రెగ్యులర్ గా క్రికెట్ ఆడుతూ ఉంటాం. సో అంటే నందుకి మాకు ఎక్కువ ట్రావెలింగ్ జర్నీ ఎక్కువ మాది. సో దట్ అంటే నిరుపమ్ ఎప్పుడో కనిపిస్తుంటాడు ఎక్కడ ఉన్నా ఏంటి ఎలా ఉంటాడు బట్ ట్రావెలింగ్ ఎక్కువ నందుతుంది కాబట్టి ఎప్పుడు కీప్ ఆన్ టాకింగ్ ఈచ్ అదర్. సో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం. నిరుపమ్తో మేము ఎప్పుడైనా అవసరం ఉంటే అన్న ఏం చేస్తారంటే తమ్మి ఏం చేయాలి మాట్లాడుకోవడం తప్ప అంత రెగ్యులర్ ర్యాప్ లేదు మా దగ్గర. బట్ ఎప్పుడు ఆ ఇది ఉంటుంది, ఆ బాండేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే